ఆంధ్ర రాష్ట్రంలో యువతకు జాబ్ క్యాలెండర్ అందని ద్రాక్షాలా మారిందని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి విమర్శించారు. 2023 సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ఎక్కడా ముఖ్యమంత్రి అని రావిపాటి వైఎస్ జగన్ను నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ యువత జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసి చూసి విసుగు చెందారని రావిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యువతకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే యువ బేడీలంటూ తిరిగి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తా అని ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ కి జాబ్ గ్యారెంటర్ ఇస్తాను ముఖ్యమంత్రి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు గడుస్తుంది, ఈయన ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి ఈ రోజు కూడా జాబ్ గ్యారెంటర్ అంటూ యువతను మోసం చేసి ఒకే ఒక ఫేక్ డూబు జాబ్ గ్యారెంటర్ ఒక సంవత్సరం వదిలాడు. ఈరోజు మేము అడుగుతున్నాం తెలుగు యువతగా, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల పక్షాన ఏదైతే జనవరి ఫస్ట్ 2023 సంవత్సరం వచ్చింది, జాబ్ క్యాలెండర్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అడుగుతున్నాం. ఏపీలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ ఇస్తాడు ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ కానీ ఎదురు చూసి చూసి 5 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ కాయలు కాసిపోయినాయి. వాళ్ళు ఎదురు చూసి చూసి వాళ్ళ ఆవేదనకు గురవుతూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తామని